అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 22 నవంబర్ ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఎలా ఉండబోతున్న విషయాలు తెలుసుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ 0.7% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంది, హాంకాంగ్ 0.25% పైగా లాభాలతో ట్రేడ్ అవుతుంటే, షాంఘై మాత్రం 0.15% మేర నష్టాలతో ఫ్లాట్ ఆర్ నెగిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతుంది. సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ అంత బలహీనంగా అయితే ఏమీ లేదు. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా ఒక మంచి గెయిన్స్ చూసాం. డౌ జోన్స్ 1% పైగా లాభపడింది, ఎస్ఎన్పి 500 0% పైగా లాభాలతో ముగియగా, నాస్డాక్ మాత్రం ఎన్విడియా ఎఫెక్ట్తో కొద్దిగా ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. సో యుక్రెయిన్ మీద రష్యా నిన్న ఫస్ట్ టైం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ దాడి చేసింది. సో అవసరమైతే న్యూక్లియర్ వార్ హెడ్స్తో యుద్ధం చేయడానికి తాము సన్నద్ధంగా ఉన్నాము అన్న ఒక సంకేతాన్ని రష్యా ఇచ్చింది. దీంతో నిన్న కొద్దిగా యూరోపియన్ మార్కెట్స్ అలాగే అమెరికన్ మార్కెట్స్లో ఇనీషియల్గా ఇంపాక్ట్ కనిపించినప్పటికీ తర్వాత పెద్దగా దాని గురించి ఏమీ లేదు. బట్ నిన్న పుతిన్ కూడా ఫస్ట్ టైం ప్రస్తుతం మాట్లాడారు, బయటికి వచ్చి బహిరంగంగా మాట్లాడారు. అవసరమైతే ట్రంప్తో సయోధ్య విషయంలో మాట్లాడడానికి అండ్ ఈ యుద్ధ విరమణకు సంబంధించి తాను సిద్ధంగా ఉన్నామని చెప్పి వ్యాఖ్యలు చేశారు. సో తర్వాత తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు వాషింగ్టన్లో వైట్ హౌస్లో ఉన్న జో బైడెన్కి అధికారాలు కొద్దిగా తక్కువగానే ఉంటాయి యాజ్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్. సో ఎలా పరిణామాలు ఉంటాయి చూడాలి, జియో పొలిటికల్ టెన్షన్స్ ఎలా టర్న్అవుట్ అవుతాయని. గోల్డ్ $2,680 దగ్గర ట్రేడ్ అవుతుంది. వారం రోజుల గరిష్ట స్థాయికి గోల్డ్ కొద్దిగా పెరగటం చూస్తున్నాం, ఎందుకంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ పెద్దగా పెరుగుతున్నప్పుడు మేబీ సేఫ్ హెవెన్ బెట్గా గోల్డ్ వైపు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళుతాయి. అందువల్ల డిమాండ్ సప్లైలో భాగంగా కొద్దిగా సప్లై తగ్గిందని చెప్పలేం, బట్ డిమాండ్ పెరగడం వల్ల గోల్డ్ ప్రైస్లో జంప్ చూసాం. ఆయిల్ $74-$75 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో బిట్కాయిన్ ఫస్ట్ టైం $100,000 మార్క్ని క్రాస్ చేసింది. ఇప్పుడు దాదాపు 84.5 లక్షల రూపాయలు ఒక్కొక్క బిట్కాయిన్. సో అంతటి ఎగ్జూబరిజం, అంతటి ఆవేశం బిట్కాయిన్లో ఉంది. ఎథర్ 8%, సొలానా ఆల్మోస్ట్ 9%, డోజీ కాయిన్ కూడా ఆల్మోస్ట్ 1.5% మేర లాభాలతో దూసుకుపోతుంది. సో క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా లాభాలతో ఉన్నాయి. సో ఫస్ట్ పేజ్లో మళ్ళీ సెకండ్ టైం సెకండ్ డే గౌతమ్ అదానీస్ US ఫ్రాడ్ చార్జెస్ కుడ్ హ్యావ్ వైడర్ రెపర్క్యూషన్స్ ఫర్ ఇండియా. బిలియనీర్ గౌతమ్ అదానీ ఛార్జ్డ్ ఇన్ న్యూయార్క్ విత్ మ్యాసివ్ ఫ్రాడ్ బ్రైబరీ స్కీమ్. అదానీ గ్రూప్ స్లామ్స్ బేస్లెస్ న్యూయార్క్ ఫ్రాడ్ అండ్ బ్రైబరీ ఛార్జెస్. సో మూడు హెడ్లైన్స్ ఉంటే ఆ మూడు హెడ్లైన్స్ అదానీ గ్రూప్ చెందినవే ఉన్నాయి. నిన్న ఒక్కసారిగా మార్కెట్స్ని షేక్ చేసి షాక్ చేసిన న్యూస్ ఏదైనా ఉంది అంటే అది అదానికి సంబంధించిన వార్తే. నిన్న మనం చూస్తే ఎకనామిక్ టైమ్స్, ఇవాళ పేజ్ చూస్తే ఎకనామిక్ టైమ్స్లో 70% ఆఫ్ ది కంటెంట్ అంతా పూర్తి అదానీ మీదే ఉంది. అంటే ఇంతగా అదానీ మీద ఎకనామిక్ టైమ్స్ ఎందుకు ఆవేశం చూపిస్తుందో అర్థమైతే కాలేదు. NDTVలో ఎక్కడ దాని గురించి ప్రస్తావన కూడా, కనీసం ఒక వార్త కూడా లేదు. అట్లీస్ట్ కంపెనీ ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా ఎక్కడ NDTV మెన్షన్ చేయలేదు. బట్ ఎకనామిక్ టైమ్స్ మాత్రం కుమ్మరించేసింది మొత్తం ఈ అదానీ గ్రూప్ సంస్థల వార్తలతో. US ఇండిక్ట్మెంట్ రాక్స్ అదానీ, 5 ఛార్జెస్ లెవెల్డ్, అదానీ గ్రీన్ స్క్రాప్స్ $600 మిలియన్ బాండ్ సేల్. సో $600 మిలియన్ బాండ్ ద్వారా సమీకరించాలని చెప్పి అదానీ గ్రీన్ భావించింది. దాన్ని కూడా ప్రస్తుతానికి ఆలోచనను కంపెనీ విరమించుకుంది, ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అంత గొప్ప ఇది రాకపోవచ్చు, సో పరువు పోతుందన్న ఒక ఆలోచన విరమించుకున్నారు. నిన్న అదానీ ఎంటర్ప్రైజెస్ 23%, అదానీ ఎనర్జీ 20, అదానీ గ్రీన్ 19%, అదానీ పోర్ట్స్ 13.5. కనిష్టంగా NDTV ఒక్కటే 0.6% నష్టపోతే గరిష్టంగా అదానీ ఎంటర్ప్రైజెస్ 23% మీద నష్టపోయాయి. సో ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా అనేది ఆలోచన చాలామంది చేస్తున్నారు. బట్ హిందన్బర్గ్ వచ్చినప్పుడు సో అది
ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఆరోపణ చేసినా దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు షార్ట్ పొజిషన్స్ తీసుకొని ట్రేడ్ చేశారు కాబట్టి వీళ్ళ పనే ఇది, ఫస్ట్ షార్ట్ పొజిషన్స్ తీసుకొని అబద్ధాలు చెప్పి ఇలా కంపెనీని నాశనం చేసి దాని నుంచి లాభాలు తీసుకుంటారని చెప్పి గతంలో ఆరోపణలు అయితే చేశారు. బట్ ఇప్పుడు యుఎస్ న్యూయార్క్ కోర్టులో దీని మీద కేసు దాఖలయ్యి ఉంది కాబట్టి, అండ్ యుఎస్ ఇన్వెస్టర్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కొద్దిగా దీని గురించి రామిఫికేషన్స్ అయితే ఉంటాయి. బట్ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. సాధారణంగా మనం పొద్దున పూట ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కామెంట్స్ అంటే గుడ్ మార్నింగ్ కామెంట్స్, ఏదో వెరీ అంతకుమించి ఏదన్నా అంటే నేను మరీ తీవ్రమైన ఎప్పుడన్నా వ్యాఖ్యలు ఏదైనా చేసినప్పుడు దాదాపు మ్యాక్సిమం 10 కామెంట్స్ ఉంటాయి. నిన్న ఈ అదానీ గ్రూప్ మీద పెద్దగా మాట్లాడలేదు కానీ బట్ అయినప్పుడు కూడా దాదాపు 25-30 కామెంట్స్. సో దాని మీద మీలో మీలే చర్చోపు చర్చలు. సో మనకి ఎవరికి ఎవరి మీద మనకు వ్యతిరేకం కాదు, ఎవరు మనకి డబ్బులు పెట్టేది లేదు. సో రేపు పొద్దున 1వ తారీఖు వస్తే మన ఈఎంఐ మనమే కట్టుకోవాలి, మన కరెంటు బిల్లులు మనమే కట్టుకోవాలి, మన ఖర్చులు మనమే పెట్టుకోవాలి. సో ఇదంతా కేవలం ఒక సునకానందం మాత్రమే. సో దీనివల్ల మీకు వచ్చేది ఏం లేదు, నాకు వచ్చేది ఏం లేదు. సో అదానీ గ్రూప్ మీద నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా విపరీతమైన ద్వేషం ఏం లేదు, మాకేం పొలంగట్ల పంచాయతీలు ఏం లేవు మాకు. సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు, కార్పొరేట్ గవర్నెన్స్ మ్యాటర్స్ వచ్చినప్పుడు సో ఇలాంటి ఇవి ఉంటాయి. గ్రౌండ్ బలంగా లేనప్పుడు, రూట్స్ బలంగా లేనప్పుడు సో ఇలాంటి ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ నాశనం అయిపోతారు. అన్నిటికంటే బాధాకరమైన విషయం, అన్నిటికంటే ఇది ఎవరు మద్దతు ఉందన్న ఏకైక దీంతో ఏ ఆపర్చునిటీ వచ్చినా కొనుగోలు చేస్తున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా మద్దతు ఇస్తూ ఉన్నారు అదానీ గ్రూప్ స్టాక్స్కి. బట్ ఇలాంటి పదే పదే న్యూస్ వస్తున్నప్పుడు కూడా వాళ్ళ మీద ఏదో వ్యక్తిగతంగా ఎవరికి ప్రపంచానికి మొత్తం ద్వేషం ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా, దాన్ని మనం ఆలోచించాలి. అండ్ ఏపీకి కూడా లింకులు ఉన్నాయి. గతంలో చేసిన ముఖ్యమంత్రికి ఏదన్నా అందాయి, తాయిలాలు అందాయి అన్న ఇది కూడా అయితే ఉంది. బట్ చూడాలి, దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ ప్రమోటర్స్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ క్యాప్ 997 నుంచి 841 crores తగ్గింది. ఎఫ్పిఐస్ ఇది, డిఏఎస్ రీటైలర్స్కి 62,615 నుంచి 53,928 crores అంటే దాదాపు 9,000 crores మేర రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా నష్టపోయారు దీనిలో. సో ఈ లెక్కను మనం చూసుకుంటే, సో ఇదేనా ఆపర్చునిటీ అంటే రిస్క్ తీసుకోగలిగితే మీరు ఆపర్చునిటీ కావచ్చేమో కానీ, బట్ ఎక్స్ట్రీమ్ రిస్క్కి మీరు ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే ఈ స్టాక్స్లో ఏదైనా కొనుగోలు చేయడానికి ట్రై చేయండి. ఎక్స్ట్రీమ్ రిస్క్ మీరు తీసుకోవడానికి సిద్ధపడి ఈ వ్యవహారాలని తెలిస్తే తప్ప. ఇందులో అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన యుఎస్లో ఎవరు లంచాలు ఇవ్వరా, యుఎస్లో అసలు బ్రైబరీయే జరగదా అంటే అది హాస్యాస్పదం. ఎక్కడైనా పూర్వం రోజుల్లో పెద్దలు చెప్పారు, వ్యాపారం ద్రోహ చింతనం అని. అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ద్రోహ చింతన ఉంటేనే వాళ్ళు వ్యాపారం చేయగలరు. నిక్కచ్చిగా 100% ట్రాన్స్పరెంట్గా ఉండి వ్యాపారం చేస్తే ఎవరు డబ్బులు సంపాదించే పరిస్థితి ఈ రోజుల్లో లేరు. సో ఇంకా అవన్నీ పక్కన పెట్టుకుందాం. నో డాక్యుమెంటరీ బేసిస్ ఎట్ టు స్టార్ట్ ఎ ప్రోబ్. సో ఎస్సీసీఐ చీఫ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొన్న రిలయన్స్ పవర్కి ఎలా అయితే వాళ్ళ కాంట్రాక్ట్స్ రద్దు చేసి బ్లాక్ చేసిందో, అలా అదే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమకు ఎలాంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేదు, ఏది తమకు కంప్లైంట్ అందలేదు కాబట్టి ప్రోబ్ స్టార్ట్ చేయడానికి ఇదమిద్దంగా ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పి ఎస్సీసీఐ చీఫ్ అయితే చెప్పారు. ఎవరైతే హిందన్బర్గ్ టైంలో అదానీ గ్రూప్ సంస్థలకి మద్దతుగా వెన్నుదన్నుగా నిలిచిన జీక్యూజీ ఈ అదానీ ఎఫెక్ట్ వల్ల, నిన్న యుఎస్ ఎఫెక్ట్ వల్ల 8,170 crores ఆఫ్ మార్కెట్ క్యాప్ నష్టపోయారు. అలాగే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఇండెక్స్ లిస్ట్ అయి ఉంది, అది 20% మేర నష్టపోయింది కూడా. అండ్ మెయిన్గా మనకేంటి అనే ఆలోచన వచ్చినప్పుడు, బ్యాంక్స్ ఎవరైతే అప్పులు ఇచ్చున్నాయో, లైక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇచ్చింది, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఈవెన్ ఆర్ఈసీ లాంటివి కూడా వీళ్ళకి అప్పులు ఇచ్చున్నాయి. ఈవెన్ ఎల్ఐసికి కూడా ఈ కంపెనీలు దాదాపు 36,000 crores మీద ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎస్బీఐ 27,000 crores ఎక్స్పోజర్ ఉంది. యాక్సిస్ బ్యాంక్ 9,220 crores ఎక్స్పోజర్ ఉంటే ఇవంతా పబ్లిక్ మనీయే కదా, అందువల్ల పబ్లిక్ ఎందుకు మాట్లాడకూడదు అనేది ఒక ఆలోచన వస్తుంది ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు. సో బ్యాంక్ ఏమన్నా గ్రూప్ అటు ఇటు అయితే
బ్యాంక్స్ ఫస్ట్ హిట్ తీసుకుంటాయి, ఎల్ఐసి హిట్ తీసుకుంటుంది, రీటైలర్స్ మనీ, పెన్షన్ మనీ అదంతా కూడా. అందువల్ల ప్రతి ఒక్కరు దీని మీద మాట్లాడతారు, ప్రతి ఒక్క ఖచ్చితంగా మాట్లాడతారు, దీని మీద ఒక క్లారిటీ వచ్చేదాకా కూడా మాట్లాడతారు, మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. సో స్టాక్స్ న్యూస్ పరంగా చూస్తే అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ఇవాళ కూడా కొద్దిగా ఫోకస్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. భారతీయ ఎయిర్టెల్ సోల్ గెయినర్, నిన్న వచ్చిన డేటా ప్రకారం చూస్తే సెకండ్ క్వార్టర్లో జియో నష్టపోయింది, దానివల్ల బిహెచ్ఎల్ కొద్దు సారీ బిఎస్ఎన్ఎల్ కొద్ది గొప్ప లాభపడింది. సో భారతీయ ఎయిర్టెల్ కొద్ది గొప్ప ఈ కష్టం నుంచి బయటపడిందని చెప్పుకోవచ్చు, తప్పుకుంది. సజ్జన్ జిందాల్ లెడ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఈజ్ ప్లానింగ్ టు సెటప్ ఏ విండ్ టర్బైన్ బ్లేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ కర్ణాటక. ప్రోటీన్ ఈ గవర్నెన్స్లో ఎన్ఎస్సి వాటా విక్రయించాలని చెప్పి చూస్తోంది. ఎస్జేవిఎన్ రాజస్థాన్ గవర్నమెంట్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఎల్ఎన్టీ మైంట్రీలో ఎల్ఐసి వాటాన్ని పెంచుకుంది, 5.03 నుంచి 7.03కి తన వాటాన్ని పెంచుకుంది. ఆఫ్కాన్స్కి 1274 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది. టాటా పవర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది, $425 billion కీ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కి సంబంధించి. అండ్ గోల్డ్మ్యాన్ సాక్స్ అంచనా ప్రకారం 2025 నాటికి, నెక్స్ట్ ఇయర్ నాటికి నిఫ్టీ టార్గెట్ 27,000 ఉండవచ్చు. యాసెట్ త్రీ మంత్ టార్గెట్ ఆఫ్ 24,000 అండ్ నిఫ్టీ అండ్ 27,000 ఫర్ ద నెక్స్ట్ 12 మంత్స్. సో రాబోయే 3 నెలల కాలంలో 24,000 అండ్ రాబోయే 12 నెలల కాలానికి 27,000 టార్గెట్ చెప్తోంది గోల్డ్మ్యాన్ సాక్స్. సో గోల్డ్మ్యాన్ లిస్టెడ్ 16 stocks విత్ బై రేటింగ్స్ దట్ హ్యావ్ కరెక్టెడ్ 20% ఫ్రమ్ దేర్ 3 మంత్స్ హై. సో రీజనబుల్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్న వాటిలో ఇండిగో, ట్రెంట్, చోళా, శ్రీరామ్ ఫినాన్స్, హ్యావెల్స్, ఇండసిన్ బ్యాంక్, అరబిందో, ఏవి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎల్ఎన్టీ ఫినాన్స్, స్టార్ హెల్త్ అండ్ ఫినిక్స్ మిల్స్, కజారియా సిరామిక్స్, ఇమామీ, సి ఇన్ఫోసిస్టమ్స్ లాంటివి రీజనబుల్ వాల్యుయేషన్స్తో ఉన్నాయన్నట్టుగా కూడా గోల్డ్మ్యాన్ సాక్స్ చెప్తోంది. అండ్ బిహెచ్ఎల్ 9 gigawatts థర్మల్ ప్రాజెక్ట్స్ని కమిషన్ చేయబోతుంది ఏడాది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజీలో యుఎస్ బ్రైబరీ టెయింట్ మెల్ట్స్ అదాని స్టాక్స్ ₹8 క్షీణించి ₹24.50 కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. విజయవాడలో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో, ఎప్పటికప్పుడు మారుతున్న మార్కెట్ కండిషన్స్లో ఏ సెక్టార్స్కి మనం వెయిటేజ్ ఇవ్వాలి, అందులో ఏ స్టాక్స్ని మనం లైమ్లైట్లో ఉంచుకొని ఎప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి అన్న అంశాలని, అంటే ఎప్పటికప్పుడు డైనమిక్స్ మారుతూ ఉన్న తరుణంలో చాలా యాక్టివ్ ఇన్వెస్టర్గా మనం ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్లో డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. సో అలాంటి డైనమిక్స్ అలాంటి వివరాలని కూడా మనం డిసెంబర్ 1వ తారీఖున విజయవాడలో జరిగే వర్క్షాప్లో డిస్కస్ చేయబోతున్నాము. వెంటనే రిజిస్టర్ చేసుకునే ప్రక్రియ పూర్తి చేయండి. profitmaster.inలో వెబ్సైట్లో డీటెయిల్స్ ఉన్నాయి, లేదా ఈ నెంబర్స్లో కూడా మీకు వివరాలు తెలుస్తాయి. ఏషియన్ పెయింట్స్ 44 నెలల దాదాపు 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 27% మేరకు స్టాక్ క్షీణించడం మనం చూస్తున్నాము. నాట్కో ఫార్మా 0.5% మేర పెరిగింది. జాగల్ ప్రీపెయిడ్ ఈ మార్కెట్స్లో కూడా స్ట్రాడా నుంచి ఆర్డర్ పొందిన తరుణంలో 5% దాకా పెరిగింది. పవర్ గ్రిడ్ 3.5% మేర లాభపడడం చూస్తున్నాం. యూపీఎల్ నవంబర్ 26వ తేదీని రైట్స్ ఇష్యూ కోసం రికార్డ్ డేట్గా నమోదు చేసింది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ బిగ్ అదాని బెట్ మే హ్యావ్ సెన్స్ ఆఫ్ డెజావు. సో క్వాంట్కి దాదాపు 5,000 crore rupees మేర ఎక్స్పోజర్ ఉంది. హెచ్డిఎఫ్సికి 2,575, ఎస్బీఐ 2,570 crores మేర, ఐసిఐసీ కూడా ఆల్మోస్ట్ 2,500 crore rupees మేర ఎక్స్పోజర్ ఉంది అదాని గ్రూప్ స్టాక్స్కి సంబంధించి. సో స్టాక్స్ పడుతున్నప్పుడల్లా కూడా ఎన్ఏవి మీద ఖచ్చితమైన ఇంపాక్ట్ ఉంటుంది. సో అదాని గ్రూప్ ఇంపాక్ట్ వేదాంత రిసోర్సెస్ మీద కూడా ఉంది. వాళ్ళ డాలర్ బాండ్ ఇష్యూని మేబీ ప్రస్తుతానికి విరమించుకునే అవకాశం ఉంది. ఏఎస్ లాజిస్టిక్స్ లో లెవెల్స్ నుంచి దాదాపు 18% మేర పెరిగింది. 13% మేర యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండొచ్చని చెప్పి మోతీలాల్ ఓస్వాల్ భావిస్తోంది. ఇక్కడి నుంచి కూడా స్టాక్లో టారిఫ్ ఇంపాక్ట్, అంటే టారిఫ్స్ ఈ మధ్య పెంచిన తర్వాత రిలయన్స్ జియో కస్టమర్లు దాదాపు 80 లక్షల మంది కస్టమర్లు వెళ్ళిపోయారు. మేజర్గా బిఎస్ఎన్ఎల్కి బేస్ పెరిగింది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. సమీర్ అరోరా 3 sectors మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన సెక్టార్స్ ఇవన్నీ ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ అని చెప్పి చెప్తున్నారు. మైక్రోఫైనాన్స్ ఒకటి ఉంది, సెకండ్ ఈజ్ ఆటోమొబైల్ అండ్ థర్డ్ ఈజ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్. సో ఇవి ప్రధానంగా వార్తలు. థ్యాంక్ యూ సో మచ్ అవే ఎట్టే.